ఇల్లు వస్తే ఇంటామనే సంతోషంగా ఉంటుంది. ఇంట ఆయన అక్కడక్కడ తిరిగి వస్తాడు, సాయంత్రం బెల్ట్ షాప్ కాడికి పోయి వస్తాడు. ఏమక్క అంతేనా? నగదు ఆడబిడ్డ దగ్గర ఉంటే పిల్లల చదువులకు వాడుతుంది, పాలకో పెరుక్కో ఇంటి మంచి పనికి వాడుతుంది. ఇంట ఆయన చేతులు ఉంటే సాయంత్రం పోయి చక్క బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు. ఇక ఇల్లు కూడ పెట్టేది లేదు, ఇల్లు కట్టేది లేదు, అవునా? అందుకే ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు సంతోషంగా ఉండాలి అని అంటే మేము ఆర్థిక మంత్రి గారిని అడగంగానే 22,500 కోట్ల రూపాయలు ఇచ్చి ఆడబిడ్డలు ఆదుకుందాం, అండగా నిలబడతామని ఇవాళ ఈ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం వేలాది మంది ఆడబిడ్డల సమక్షంలో ఈరోజు ప్రారంభించుకున్నాం. మా మీడియా మిత్రులు ఏమంటలేరా, మీ దాంట్లో పేదోళ్ళు లేరానే, మీకు వద్దా ఇందిరమ్మ ఇల్లు, మీకు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తా అన్నాడు ఇయ్యలే, ఇండ్ల పట్టాలు ఇస్తా అన్నాడు ఇయ్యలే కేసీఆర్. మరి చాలామంది నా తెలిసి ఇక్కడోళ్ళే పేదోళ్ళే ఇక్కడ ఉన్నారు, అవునా? మీకు కూడా ఇస్తాను నాయన, జర గట్టిగా సపోర్ట్లు కొట్టుకురి మా అక్కలతో పాటు. పోయినోళ్ళలాక వాళ్ళ పార్టీ కనులు కప్పుకున్నాం అనుకో, లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకు కోట్లాది కోటీశ్వరులకు ఇల్లు ఇయ్యం, పేదోళ్ళకే ఇస్తాం. నిజమైన అర్హులైన వాళ్ళకే, లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరు ఒక్కటే ఆలోచన చేయండి, ఏ పథకం ప్రారంభించినా దాన్ని మొత్తం పూర్తిగా అమలు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. హడావిడిగా ప్రారంభించి అటక మీద పెట్టే ఆలోచన మా ప్రభుత్వం చేయదు. ఏది ఇచ్చినా ఆనాడు ఆకాశమే హద్దుగా ఇందిరమ్మ ఇల్లు అడిగిన ప్రతి పేదవాడికి అక్కడక్కడ ఒకరొకరు రెండు తీసుకున్నా కూడా ఆ ఎల్ల కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన మాట వాస్తవం కాదా, మీరు ఆలోచన చేయండి. అందుకే ఇవాళ నేను ఒక్క మాట